49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చర్చ కొనసాగుతుంది. చర్చలో పార్టిసిపేట్ అయ్యారు ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ గారు, రత్నాకర్ గారు విద్యుత్ ఎక్స్పర్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదల, అదేవిధంగా నిరంతర విద్యుత్ సరఫరా, ఇట్లాంటి ఇష్యూస్ మీద మాట్లాడబోతున్నారు. నేను ముందుగా ఇలపావులూరి గారితో స్టార్ట్ చేయబోతున్నాను. ఇలపావులూరి గారు నమస్కారం. ఇవాళ మెజార్టీ దినపత్రికల్లో ముఖ్యంగా నమస్ తెలంగాణలో పవర్ సప్లై మీద ఒక వార్త వచ్చింది. అంటే 2014లో తెలంగాణ జనం కరెంటు కోసం ఈ విధంగా ఫైట్ చేశారు. ఆ తర్వాత 2022లో ఇవాళ నిన్న కర్నూలులోని ఒక పారిశ్రామిక వాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవాళ తెలంగాణలో 22లో తెలంగాణ పారిశ్రామిక ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆంధ్ర పాలకులు, అంటే అప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు కొంతమంది శాపనాథాలు పెట్టారు. తెలంగాణ వస్తే కరెంటు కోతలు ఉంటాయి, రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోతుంది, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాయి. కానీ 8 ఏళ్ల తర్వాత మన పరిస్థితి చూసుకుంటే ఇవాళ తెలంగాణలో నిరంతరాయంగా కరెంటు వస్తున్నది. ఎక్కడ కరెంటు కోత అనే మాట ఇక్కడ వినిపించట్లేదు. పరిశ్రమలు పవర్ హాలిడేస్ లేవు. దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు పవర్ హాలిడేస్ ఉన్న సందర్భంలో తెలంగాణలో మాత్రం ఎక్కడా అసలు కరెంటు ఇంత వర్షం ఇంత అంటే ఎండల్లో మనం చూసాం కదా, మే 40 డిగ్రీల ఎండల్లో కూడా కరెంటు పోకుండా సప్లై చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వంది. ఇదే సందర్భంలో వేరే చోట చూసుకుంటే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళ దగ్గర కరెంటు కోతలు రోజు విపరీతంగా ఉంటున్నాయి. కొన్ని సిటీలో కొన్ని చోట్ల పోతే పోవచ్చు. ఇవాళ సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో వెలుగు జిలుగులు ఏ విధంగా ఉన్నాయి, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తప్పని చర్చించాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్రం మీద అంటే అసూయతో ఏదో పత్రికల్లో ఆర్టికల్స్ వ్యాసాలు రాసుకుంటున్నప్పుడు మనం నిజం చెప్పాల్సిన అవసరం మనకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మన ఫస్ట్ టైము 2016లో కరెంటు ఛార్జీ స్వల్పంగా పెంచారు. అదే ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచారు. కానీ ఆంధ్రాలో ఇప్పటికీ 4-5 సార్లు పెంచారు ఛార్జీలు. పైగా అక్కడ కరెంటు కోతలు విపరీతంగా, కరెంటు సప్లై లేదు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్ర కరెంటు సరఫరా మీద ఈ పత్రికలు ఈ విధంగా రాస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అది కేవలం అసూయ అక్కసని చెప్పి నేను అనుకుంటున్నారు. ఇంకొకటి విషయం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు యూనిట్లు మినిమం యూనిట్లు 50 యూనిట్లు తక్కువ రీడింగ్ లేదు. 50 యూనిట్లకే మన దగ్గర 1 రూపీ 95 పైసా అంత వేస్తున్నారు. కానీ ఆంధ్రాలో 30 చేశారు, 30 అంటే ఏముందండి? 30 అంటే ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక చిన్న ఫ్యాన్లు కానీ వేసుకుంటే 30 యూనిట్స్. రాజారావు, ఆంధ్రప్రదేశ్లో యూనిట్కు 40 నుంచి 2 రూపాయల 40 పైసలు పెంచారండి. తెలంగాణలో అత్యవసర పరిస్థితుల్లో కేవలం 10 పైసలు నుంచి 50 పైసలు పెంచారు. ఇబ్బడి ఉబ్బడిగా దేశంలో పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, డీజిల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఆ వార్తలు రాయని పత్రికలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును రాయని పత్రికలు తెలంగాణలో కేవలం 10 పైసలు పెంచితే ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? తెలంగాణతో పోటీ పడే శక్తి లేక, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇలా మన మీద పడి ఏడ్చే కార్యక్రమం కొనసాగుతున్నాం. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 10 నుంచి 50 పైసలు మాత్రమే పెంచారు. అదే ఆంధ్రాలో 40 నుంచి 2 రూపాయల 40 పైసలు 40 పైసల నుంచి 2 అంటే 2 రూపాయల 40 పైసలకి ఎక్కడ, 50 పైసలు ఎక్కడ, ఇంత తేడా ఉంది. పెంచినప్పటికీ పెంచినప్పటికీ నాణ్యత విషయంలో తెలంగాణ ఇలా మెరుగ్గా ఉన్నది. ఇలా గృహ వాడి యూనిట్కి మనం అసలు నిరంతరం కొనసాగుతుంది, వ్యవసాయానికి నిరంతరం కొనసాగుతుంది, పరిశ్రమలు నిరంతరం కొనసాగుతున్నది. అదే ఆంధ్రాలు చూస్తే 4 గంటలు ఇలా కరెంటు కోతలు ఉన్నాయి గృహాలకి, ఇంటికి. అట్లాగే వ్యవసాయానికి 6 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. హాలిడే, పవర్ హాలిడే ఉన్నది ఇలా వారానికి ఒక రోజు. తెలంగాణలో లేదు. తెలంగాణలో పరిశ్రమలు నిరంతరం ఇస్తున్నారు, గృహోపయోగ వాళ్ళకి నిరంతరం ఇస్తున్నటువంటి పరిస్థితి, వ్యవసాయానికి నిరంతరం ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణతోటి ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఏ రాష్ట్రం కూడా పోటీ పడే పరిస్థితి లేదు. దేశం తెలంగాణ సూర్యుడిలాగా నిరంతరం వెలుగుతోటి గ్రహిల్లుతుంటే ఒక విషయం చెప్పాల్సింది, మిగతా దేశం అంతా చీకట్లు మగ్గుతున్నది. కాబట్టి ఇలా కిరణ్ కుమార్ రెడ్డి సాపనార్థలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి సాపనార్థలు పెట్టినా,
తెలంగాణ అనేది ఇలా దేశానికి ఒక మోడల్ గా కొనసాగుతున్నది కరెంటులో అయితే విద్యుత్ ఉత్పత్తిలో గాని నిరంతరంగా విద్యుత్ని సరఫరా చేయడంలో గాని ఇలా తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా ఉన్నది కాబట్టి ఆంధ్ర తోటి పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు రాసిన కాబట్టి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది yes ఇలా దృష్టి ఏందంటే నేనే అంటానంటే ఇప్పుడు ముబ్బడిగా పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి ఆ వార్తలు రాయని పత్రికలు అంటే ఆంధ్రప్రదేశ్ లో మీకెంత 40 పైసల నుంచి 2 రూపాయల 40 పైసలు పెంచితే అక్కడ వార్తలు రాయరు కానీ అవే ఆంధ్ర పత్రికలు అందు సంబంధ వారి సంబంధించిన పత్రికలే ఇవాళ తెలంగాణలో 10 పైసల నుంచి 50 పైసలు ఎలా పెంచుతారని క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ ఏం చెప్తాం ఇలా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో మిగతా చుట్టూ ఉన్నటువంటి కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ మధ్యప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక ప్రయత్నం జరగట్లేదు తెలంగాణలో ఒక ప్రయత్నం జరగట్లేదు ఇలా బొగ్గు ఉత్పత్తి కావాలని చెప్పేసి తగ్గించి కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిని తగ్గించి బొగ్గు నిల్వలు లేవని చెప్పేసి ఇలా విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసుకుంటున్న సందర్భము దానికి ఎవరికి ఇస్తున్నారు ఆదానికి ఇస్తున్నారు ఆదాయం ఏవైతే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకి షరతు విధించరు మీరు 10% ఆదాయం నుంచి ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో రోజు 4 గంటల నుంచి 5 గంటల విద్యుత్ కోత తెలంగాణలో నిరంతర విద్యుత్ ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడే ఒకరోజు ఇక్కడ నిరంతర విద్యుత్ అదేవిధంగా 6 నుంచి 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి సప్లై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ నిరంతరంగా చేస్తున్నారు రాష్ట్రం ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మొదటి నుంచి కూడా కరెంట్ మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు అంటే వాళ్ళ రాజకీయాలు ఏమైనా కానివ్వండి మన కేసీఆర్ గారు సీఎం గారు ముందు కరెంటు కోతను అధిగమిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన ఫస్టే గ్రహించారు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే దేశ రాష్ట్రం బాగుపడాలంటే కరెంట్ అనేది ఉండాలి నిరంతరంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెరిగినాయని కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు రోజు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు గవర్నమెంట్ని కానీ మన దగ్గర మన రాష్ట్రంలో ఏ పౌరుడు కూడా మా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినని చెప్పి ఎవరు బాధపడటం లేదు ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ కరెంట్ వస్తున్నది నిరంతర అంటే కరెంటు గురించి మన అసలు గవర్నమెంట్ తిట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు కేసీఆర్ గారు అటువంటిప్పుడు ఏంటంటే కొంచెం 10 పైసలు 20 పైసలు కాదు నా ఉద్దేశంలో 1 రూపాయి పెంచినా కూడా మన దగ్గర పట్టించుకోరు ఎందుకంటే మనకు కావాల్సిన నాణ్యమైన మండు వేసవిలో రిప్పపాటు బోడండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లా చేశారు ఈ రకంగా నాకు ఇప్పటికి నాకు ఆశ్చర్యం 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా కూడా ఏ రకంగా వీళ్ళు కరెంట్ సరఫరా చేస్తారు మనకు విషయం కదా వారానికి 13-14 వేల ఏదో మెగావాట్ల యూనిట్లు అవసరమైనా కూడా మన వాళ్ళు నిరంతరం సప్లై చేశారు ఏ మాత్రం దొరకలేదు అది వేరే చోట్ల పడిపోయినాయి కరెంట్ కోసం విపరీతంగా పెట్టి బ్రేక్ తీసుకున్నాను బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరాలో నాణ్యత ఎంత తెలంగాణ వెలుగు జిల్లులకు కారణమైంది అసలు ఎందుకు తెలంగాణ మీద కొన్ని పత్రికలు పడి ఏడుస్తున్నాయి తెలంగాణ విద్యుత్ మీద కరెంటు మీద ఎందుకు ఇట్లా కళ్ళమంట ఉంది అన్న అంశం మీద విద్యుత్ ఎక్స్పర్ట్తో చర్చ స్టార్ట్ చేద్దాం.